గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను గాయత్రి. పిలిచాను ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో గ్రామీణ పేదలకు 3 సెంట్లలో ఇళ్ల నిర్మాణం, రాజముద్రతో రైతులకు పాస్బుక్లు పంపిణీ. తెలంగాణలో నేడే 2వ దశ రైతు రుణమాఫీ, 1.5 లక్షల వరకు ఉన్న అప్పులకు విముక్తి. పవర్ వార్ తో హీట్ ఎక్కిన తెలంగాణ అసెంబ్లీ, విద్యుత్ కొనుగోళ్లలో స్కామ్ జరిగిందన్న రేవంత్. తెలంగాణ జీఎస్టీ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్, సిఐడికి బదిలీ చేసేందుకు రంగం సిద్ధం. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో ఇద్దరిపై వేటు, నవాబ్ బాషా తంబలపల్లె ఎమ్మెల్యేపై కేసు. భద్రాచలం ధవళేశ్వరం వద్ద గోదావరి తగ్గుముఖం, వరద ముంపులోనే లంక గ్రామాలు విలవిల. పార్లమెంట్లో మంటలు రేపిన చక్రవ్యూహం, మోదీపై రాహుల్ హాట్ కమెంట్స్తో దుమారం. లికర్ స్కామ్ కేసులో ముగిసిన సిబిఐ దర్యాప్తు, కేజ్రీవాల్ సహా 6గురిపై ఫైనల్ ఛార్జ్షీట్. ప్యారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటిన భారత్ ప్లేయర్స్, ఉమెన్ సింగిల్స్ టేబుల్ టెన్నిస్ లో బాత్రా రికార్డు.